తల్లి ప్రార్థన గుర్తు చేసినాడు. తల్లి యేసు ప్రభు సన్నిధికి వచ్చి తన బిడ్డల కొరకు మొర పెట్టుకోవడం మనం వాక్యం నుండి ఈరోజు ధ్యానించుకుందాం. ఈమె పేరు సలోమి. సలోమి అంటే సమాధానం అని అర్థం. తన భర్త పేరు జెబెదయి. జెబెదయి కుమారులు యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరున్నారు, యాకోబు యోహాన్. ఈ యాకోబు యోహాను ఇద్దరిని మరి ఈ 12 మందిలో కూడా యోహాన్ అంటే ఈ సలోమి ఒక కుమారుడు. యోహాను యేసు ఎంత ప్రేమిస్తాడంటే ఆ యేసు రొమ్మననే ఎప్పుడు ఆనుకొని ఉండేది యోహాన్. అలాగూ యాకోబు. వీరిని ఇద్దరిని కూడా యేసు ప్రభు ఉరిమెడి వారని, మెరుపు కుమారులని అంటే సన్స్ ఆఫ్ థండర్ అంటే వీరు మహాకోపిష్ఠులు అంట. ఇద్దరు కూడా సలోమికున్న ఇద్దరు కుమారులు కూడా ఒక దగ్గరగా బస చేయడానికి ఏర్పాటు కొరకు వీరిని పంపించినప్పుడు ఆ గ్రామంలో ప్రజలు వారికి సరిగ్గా ఆహ్వానించకుండా అంటే వారి పనిపాట్లో సహాయపడినందుకు వీరికి ఎంత కోపం వచ్చిందంటే వారు యేసు ప్రభుతో అంటారు, ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని దహించే రీతిగా మరి మేము చేయవచ్చునా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, మనుష్య కుమారుడు లోకానికి నశింపజేయడానికి రాలేదు, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. ఇది లోక సువార్త 9వ అధ్యాయము మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారికి అంతగా వారికి తరబీత ఇచ్చినాడు. వారి శిష్యరికంలో ఈ కోపిష్ఠులనే యేసు ప్రభు ఎన్నుకున్న 12 మందులు పెద్ద పవిత్రులు కానీ శక్తిమంతులు కాదు, పెద్ద సామర్థ్యము ఉన్నవారు కారు, చదువుకున్నవారు కాదు. యూదా తప్ప మరెవరికి చదువు రాదు, విద్య లేని పామరులే. కానీ యేసు ప్రభుతో వారు ఉండి యేసు జ్ఞానాన్ని పొందుకుంటారు, యేసు శక్తిని పొందుకుంటారు, యేసు ప్రేమను పొందుకుంటారు, యేసు యొక్క ఆత్మను వారు పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి యేసుతో ఉండడమే గొప్ప కార్యం అన్నమాట, టు బీ విత్ జీసస్. అలాగూ ఈ ఇద్దరు కూడా ఉరిమెడు వారైనా యేసుతో ఉన్న ఆ సహవాసము యేసు సన్నిధి ద్వారా వారు పవిత్రులుగా పరిశుద్ధులుగా మారిపోయినారు. వృత్తి ఏంటి అన్నప్పుడు జెబెదయి మత్స్యకారుడు, సముద్ర తీరాన వీరు చేపలు పట్టి ఆ చేపలు వారు అమ్ముతూ బ్రతికేవారు, బెస్తవారు అన్నమాట. ఈ చేపల వృత్తి అంటే ఇద్దరు ఎదిగిన కుమారులు తల్లిదండ్రులకు మరి కుడి ఎడమ భుజంలాగా ఉంటారు కదా. ఇంతగా పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఎంత సహాయకరంగా వీరు ఉన్నారు, ఎందుకంటే తండ్రితో పాటు వీరు కూడా పనికి వెళ్తారు, చేపలు పడతారు, గొప్ప లాభం ఇంటికి తెస్తున్నారు. చాలా అనుకూలంగా ఉన్న పరిస్థితిలో యేసు ప్రభు యాకోబు యోహాన్లను నన్ను వెంబడించమని ఆజ్ఞాపిస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తారు యేసు ప్రభు వీరిని తన శిష్యరికంలోకి పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పేతురుతో అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడకు యాకోబును, అతని సహోదరుడు యోహానును చూచాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్రు యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఇంత మంచి పనిమంతులు వీరు, చక్కని వృత్తి గలవారు, చేపల వ్యాపారంలో ఎంతో లాభము ఇంటికి సంపాదించేవారు, తల్లిదండ్రులకు ఎదిగిన కుమారులు అన్నమాట వీరు. కానీ యేసు ప్రభు వారిని, నా వెంబడి రండి, మిమ్మను మనుషులను పట్టే జాలరిగా చేస్తానంటే వెంటనే వారు వలలు వదిలిపెట్టి ఇద్దరు సహోదరులు. నాకు అనిపిస్తుంది ఈ కుటుంబం చేసిన గొప్ప త్యాగం అని నాకు అనిపించింది. ఎదిగిన కుమారులను అలాగే సేవకు అర్పించడం అంటే తల్లి తండ్రి చేసిన త్యాగమే కదా. కొన్నిసార్లు తల్లి ఒప్పుకుంటుంది, తండ్రి విరుద్ధంగా ఉంటాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏకమనసుతోనే ఉన్నారు. జెబెదయి కూడా ఏం ఆటంకం పలకలేదు, మరి సలోమి ఏ ఆటంకం పలకలేదు. సంతోషంగానే సంతృప్తిగానే ఉన్నారు. యేసు ప్రభువు దగ్గర మా ఇద్దరు కుమారులు శిష్యరికంలో ఉన్నారు, మాకు కొద్దిగా మరి నష్టం వచ్చినా పర్వాలే, మా వ్యాపారములు కుంటుబడినా పర్వాలేదు, కానీ యేసుతో నా కుమారులు ఇద్దరు ఉన్నారనే ఒక సంతృప్తి. కానీ సలోమి చాలా గొప్ప స్త్రీ. తన పిల్లల కొరకు శ్రేష్టమైన ప్రార్థన చేసిన
తల్లి అన్నమాట షి డిడ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్స్ ఎ మదర్ కెన్ ఎవర్ ప్రే అంటే ఒక తల్లి ప్రార్థన చేసే ప్రార్థనలన్నిటిలో కంటే చాలా శ్రేష్టమైన ప్రార్థన ఈ సలోమి చేసినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం ఈమె చేసిన ప్రార్థన ఈరోజు మనం ధ్యానిస్తున్నాం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆమె యేసుప్రభు దగ్గరికి వెళ్ళి తన పిల్లల విషయము గోజాడుతుంది తల్లి చేసే ప్రార్థనలో చాలా శక్తి ఉంటుందని మనం ఎప్పుడూ వింటాం కదా ఆమె యేసుప్రభు శిలువ మరణం అయిపోతున్నాడు మరి ఆయన యెరూషలేముకు వెళ్ళనై ఉన్నాడు శాస్త్రుల చేత ప్రధాన యాజకుల చేత ఆయన అప్పగింపబడబోతున్నాడు వారు ఆయనకు మరణశిక్ష విధించి మరి ఆయనను అపహసించు కొరడాలతో కొట్టి శిలువ వేసి మరి ఆయనను మరణానికి అప్పగిస్తారు మూడవ దినమున ఆయన తిరిగి లేస్తాడని యేసుప్రభు స్వయంగా తన శిష్యులను దగ్గరికి తీసుకొని వారితో ఈ మాట అంటున్నాడు ఆ మాటలు 17 నుండి 19 వరకు ఉంది మత్తయి సువార్త 20 17 నుండి 19 వరకు యేసుప్రభు తన శిష్యులతో జరగబోయే కార్యాలన్నీ కూడా మరి అంటే ద మోస్ట్ టాప్ సీక్రెట్స్ అని చెప్తున్నాడు అన్నమాట నన్ను సిలువకు అప్పగిస్తారు నేను యెరూషలేముకు వెళ్ళాలి అక్కడ సిలువకు అప్పగిస్తారు నేను సిలువ మరణం పొందవలసి ఉంది దాని తర్వాత మూడవ రోజు నేను తప్పకుండా లేస్తాను అనే మాట చెప్పినాడు మరి యేసుప్రభువును ఈమె అనుకరించే స్త్రీ వెంట వెంటనే ఉంటుంది ఈమె కూడా చాలా సామర్థ్యం గల స్త్రీయే సలోమి ఎందుకంటే ఆమె యేసుప్రభువును చాలా మట్టుకు వెంబడించింది అలాగే పరిచర్యలో కానీ ఆమెను చూస్తూ ఉంటాం సిలువ దగ్గర కూడా సలోమి నిలబడడం అంటే ఈమె గురించి మత్తయి సువార్త మార్క్ సువార్తలో మీరు చూస్తే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి ఆమె వెళ్ళి మరి సిలువ దగ్గర యేసుప్రభు సిలువ ఉంటుంది శిష్యులందరూ పారిపోయినారు కానీ ఈమె తల్లి అయిన మరియ ప్రక్కన నిలబడుతూ ఉన్నది కొంతమంది స్త్రీలతో కలిసి ఉన్నది అంటే యేసుప్రభు శ్రమానుభవము కనులారా చూచిన స్త్రీ అన్నమాట తర్వాత మార్క్ సువార్త 16వ అధ్యాయం మీరు మొదటి 2 వచనాలు చూస్తే సుగంధ ద్రవ్యములు యేసుప్రభుకు పోయడానికి అంటే యేసుప్రభు మరణించిన మూడో దినం శవ శరీరానికి సుగంధ ద్రవ్యం పోయడానికి కొంతమంది స్త్రీలతో ఆమె వెళుతుంది ప్రభు మరి పునరుద్ధాన ప్రత్యక్షతను చూచిన ఆ మొట్టమొదటి స్త్రీలలో ఈమె కూడా ఒక తనమాట అంటే ఈమె ప్రభువును వికటంగా ప్రేమిస్తుంది అని మనకు అర్థమవుతుంది కానీ ఆమె ప్రభు ఇలాగూ చాలా గొప్పవాడని అనుకుంది ఆయన గొప్ప రాజు అని నమ్మిండొచ్చు మరి ఈలోక సంబంధంగా ఒక గొప్ప రాజ్యం స్థాపిస్తే తప్పకుండా తన కుమారులకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని అంత మాటకే నమ్మింది కానీ ఆమెకి ఇంకా జరగబోయే కార్యాలు ఏమీ కూడా ఆమెకి అవగాహన లేదు ప్రభు మరి ఒక గొప్పవాడు ఎందుకంటే కనులారా చూసిండు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు కుంటివారు నడవడం మూగవారు మాట్లాడడం గుడ్డివారు చూడడం చెవిటివారు వినడం మరి చనిపోయిన లాజరు బ్రతకడం నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అరణ్యములు ఆహారం పెట్టడం వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సలోమి ఉండవచ్చు అంటే షీ కుడ్ హావ్ నోన్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ యేసుప్రభులో ఉన్న మహాశక్తి ఆమె కనులారా చూచింది కాబట్టి తన కుమారులకు ఏ అపాయం రాదు తన కుమారులకు ఏ కొదువ రాదు అనే విశ్వాసం కలిగిన స్త్రీ కానీ ఇప్పుడు సిలువ మరణం అంటే ఏమైంది ఇప్పుడు యేసుప్రభు చనిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి వాట్ విల్ హ్యాపెన్ టు మై చిల్డ్రన్ హూ ఫాలోడ్ హిమ్ 3.5 ఇయర్స్ 3.5 సంవత్సరాలు మరి నా ఇద్దరు ఎదిగిన కుమారులు ఆ ఈ ప్రభువును అనుకరించినారు ఇప్పుడేమో మరణం అయిపోతానంటున్నాడు యెరూషలేముకు వెళ్ళి నేను చనిపోతానంటున్నాడు మూడో దినం లేస్తానేమో కానీ లేచినా కానీ మరి నా పిల్లలు ఏమవుతారు వాట్ విల్ హ్యాపెన్ టు మై చిల్డ్రన్ సాధారణంగా ఏ తల్లికైనా ఈ మనోభావమే ఉంటుంది ఓ తల్లి గుండెలో ఎప్పుడు పిల్లలే ఉంటారు నన్ను అడిగితే ఎందుకంటే పిల్లల గురించున్న ఆ యొక్క బాధ భయము ఆ ప్రార్థన ఇవన్నీ కూడా తల్లి ఒక నిజమైన తల్లి ఒక దైవ భయం గల తల్లి అయితే ఎప్పుడు పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటుంది వాక్యంలో ఉంది కదా ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట ధన్యురాలంటారట చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 20 వచనంలో వెంటనే ఈమె అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా ఈ సలోమికి చాలా బాధ కలిగింది ఈ మాటలు విన్నదేమో యేసయ్య మరణిస్తే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఇంతవరకు అయితే యేసయ్యతో నడిస్తే ఆహారానికి ఏం కొదవలేదు దేనికి కొదవలేదు కదా ఈమెకు ప్రభు గురించిన సానుభూతి కానీ ఏమీ లేదు కానీ ఆమె కుమారులు బాగుండాలి అనే ఒక ఆశ నాకు అనిపిస్తుంది యేసు ప్రభుకు ప్రతి తల్లి గుండెలో ఉండే ఆ యొక్క ఆశ తప్పకుండా ప్రభు చూస్తున్నాడండి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే హీ నోస్ హీ అండర్స్టాండ్స్ అ మదర్స్ హార్ట్ ఒక తల్లి హృదయం ఎలా ఉంటుందో ప్రభుకు బాగా తెలుసు ఈ తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించిందంట ఇంగ్లీష్ బైబిల్లో షీ నెల్ట్ డౌన్ నీలింగ్ డౌన్ నమస్కారము చేసి అంటే ఆరాధన భావంతో
ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను మొరుక్కి నమస్కారం చేసి ఒక మనవి ఆమె చేస్తుంది. ఈరోజు ప్రార్థనా శక్తి శీర్షికలు ఈ తల్లి సలోమి తన పిల్లలు యాకోబు యోహానుల కొరకు ఆమె ప్రభువును అడిగిన ఆ కోరిక చూడండి, ఎంత గొప్ప కోరికనో మనకు అర్థమవుతుంది. 21వ వచనం చూడండి, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. నేను అనుకుంటా ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా ఏముందేమో అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరకు, తట్టుడి మీకు తీయం. ప్రభు నోట ద్వారా వలికినాడు కదా ఇవన్నీ. మరి నేను ప్రభువుని అడుగుతాననే ధైర్యం అన్నమాట, అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడని. మరి పిల్లల కొరకు తల్లి అయినా తండ్రి అయినా ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా మరి ప్రభు ఆ మొర వింటాడని నాకైతే అర్థమైంది. యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ఒకడు వచ్చి తన కుమారుడు చావ సిద్ధమైనాడు, నా కుమారుని నువ్వు బ్రతికించాలి, ఇతడు ఒక ప్రధాని అంట. యోహాను 4:46 చూడండి, తాను నీళ్లు ద్రాక్షారసం చేసిన గలిలీలోని కానానుకు ఆయన తిరిగి వచ్చినప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ప్రధాని కుమారుడికి డబ్బులు ఖరవైందా? వెంటనే ఒక డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ ఇప్పియొచ్చు, కానీ యేసును గురించి విన్నాడు, పరమ వైద్యుడని ఆయన మాట సెలవిస్తే చాలు బిడ్డ బ్రతుకుతాడనే ఆశతో యేసు యూదయ నుండి గలిలీకి వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండను గనక ఆయన వచ్చి ఆయనను అతని స్వస్థపరచవలనని వేడుకొని, అయ్యో నువ్వు రావాలయ్యా, నా కుమారుని బ్రతికించాలి, నువ్వు ప్రార్థన నువ్వు చేస్తే నువ్వు ముడితే చాలు నా కుమారుడు బ్రతుకుతాడని ఈ ప్రధాని కుమారుడు మరి ప్రభు దగ్గరకు వస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఈ తల్లి ఏ విధంగా యేసయ్య దగ్గరకు వచ్చినదో అలాగే సువార్తలో మీరు చూస్తే పిల్లల కొరకు తండ్రి కానీ తల్లి కానీ ప్రభు దగ్గరకు వచ్చి వారి మనవులు మరి ప్రభుకు వినిపించి జవాబులు పొందుకున్నట్టు మనకు వాక్యంలో ఉంది. ఈరోజు మీ తల్లిదండ్రులుగా ఈ ప్రార్థన శక్తి శిశువులు ఈ తల్లి చేసిన ప్రార్థన తప్పకుండా వినాలి. మరి నేను చెప్పి తండ్రి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు కదా, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, కుమారుడు చస్తున్నాడు అంటే మనం చాలా మట్టుకు అనుకుంటాము శరీరం లేదో రోగం వచ్చి చనిపోతాడని. కానీ ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా కుమారులు ఆరోగ్యంగానే ఉంటారు కానీ ఆత్మలో వారు చచ్చిన వారుగా ఉన్నారు. నా కుమార్తెకు దయ్యం పట్టింది ప్రభువా, నా కుమార్తెను నువ్వు బాగు చేయమంటే అంటే అర్థం. ఆనాడు ఆ కనాను స్త్రీ కుమార్తెకు దయ్యం పట్టింది, కానీ ఈనాడు చాలామంది కుమారులకు దయ్యమే పట్టుకుంటుంది, కంప్యూటర్ దయ్యం, ఆ దయ్యం, ఈ దయ్యంతో బాధపడుతూ ఉన్నారు. మనము ప్రభు పాదాల దగ్గర గోజాడుతూ ఉన్నాం, మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అక్కడ కనాను స్త్రీ కుమార్తెను ప్రభు బాగు చేయలేదా? ఆ క్షణమే తక్షణమే ఆ కుమార్తె స్వస్థపరచబడింది. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవునుగాక. 48వ వచనం చూడండి, యోహాను 4:48, యేసు సూచక్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. అంటే చస్తే ఇంకా నువ్వేం చేయలేవు, నువ్వు ఆయన చావక ముందే నువ్వు రావాలి. అంటే చావక ముందు వస్తే యేసయ్య వస్తే బ్రతుకుతాడు, చచ్చిపోయాక యేసయ్య కూడా ఏమి చేయలేడని అనుకుంటున్నాడు, కానీ యేసు చచ్చిన వారిని కూడా లేపగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. నేను అన్నాను చావక ముందే రా నా ఇంటికి, నువ్వు చావక ముందే వచ్చి నువ్వు నా కుమారుని స్వస్థపరచాలి అని వేడుకుంటున్నాడు. అప్పుడు 50వ వచనం చూడండి, యేసు నువ్వు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మినాడు అనమాట, యేసు చెప్పిన మాట నమ్మేసినాడు, నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినాడు. విశ్వాసంతో యేసు మాట పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఆ తక్షణమే మరి ఆ కుమారుడు స్వస్థపరిచినాడని స్వస్థపరచబడినాడని మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 51 చూడండి, అతడు ఇంకా వెళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పింది. ఏ గంటకు వాడు బాగుపడసాగనని అతన్ని అడగగా వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పింది. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనను గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే తక్షణమే దేవుడు కార్యాలు చేస్తాడు అనమాట. అసలు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రాధేయపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అంగలారుస్తున్నావు, యేసు సన్నిధికి నువ్వు వచ్చినావు. యు కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ ప్రతి శుక్రవారం లేక ప్రార్థనా కాలం లేక మందిరంలో వచ్చి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు, ఆన్లైన్లో చేస్తున్నావు, మరి దినమంతా ప్రార్థనలో పాలు పొందుతున్నావు అంటే యేసు పాదముల యొద్ద నీవు వచ్చినావు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యేసు పాదాల దగ్గర వచ్చిన ప్రధాని కుమారుడు స్వస్థపరచబడినాడు, బ్రతికినాడు. అంటే సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని సిలువలో అర్పించాలనే గొప్ప ప్రణాళికలో యేసుప్రభు ఉంటే ఏమొచ్చి ఏం ప్రార్థన చేస్తుంది చూడండి. ఇదిగో నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఆ కుమారులు మరి నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపుకు మరి ఒకడు నీ ఎడమ వైపు కూర్చుండ సెలవమని ఆయనతో అన్న. అప్పుడు ఆమె విన్న యేసు మాటలకు ఏ పొంతన కూడా లేదని మనకు అనిపిస్తుంది. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వాట్ జీసస్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ 2 verses అండ్ వాట్ షీఈస్ ఆస్కింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 verses. ముందు ఆమె విన్న మాటలు యేసు దగ్గరే ఉంది, నువ్వు వింటుంది. మరి వెంటనే ఆమె యేసు పాదాల దగ్గర వెళ్ళి అంటే ఎంత కలవరం ఉంది ఆమె మనసులో, నా కుమారులు. దాంట్లో మరి విన్నవారికి ఒకవేళ హాస్యాస్పదంగా ఉన్నదేమో, కొందరు కోపం కూడా రావచ్చు ఈమె ఇంత స్వార్థమైన ప్రార్థన చేస్తుందని. కానీ ఆమె కోరికలో తప్పేం లేదని నాకైతే అనిపించింది. ఏ తల్లి అయినా అదే కోరుకుంటుంది కదా. షీ డిజైర్స్ ద బెస్ట్ ఫర్ హర్ చిల్డ్రన్. ఎప్పుడైనా తల్లి శ్రేష్టమైన ఆశీర్వాదమే తన పిల్లలకు కోరుతుంది, దాంట్లో తప్పేముంది. ఏ తండ్రి అయినా తాను జన్మనిచ్చిన పిల్లలకు అతి అద్భుతమైన భవిష్యత్తునే కోరుతారు. ఉత్తమమైన ప్రతి ఆశీర్వాదం ఆయన యొద్ద నుండి రావాలి కదా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి రావాలని యాకోబు 1:17 చూస్తున్నాం. షీ హాస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. షీ వాంట్స్ హర్ చిల్డ్రన్ టు బి ఆన్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీసస్. మరి యేసు ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోంది మీరు త్రాగగలరా? ఆయన వెంటనే యాకోబు యోహాన్ల తట్టు యేసు ప్రభు తిరిగి అంటున్నారు. అంటే నాకు అనిపించింది ఈ అడగడంలో వీళ్ళవంతు కూడా ఉందేమో యాకోబు యోహాన్లు, నువ్వు అడిగిలాగు, నువ్వు యేసు ప్రభుని అడుగు, మాకు మంచి సీటింగ్ కావాలని అడిగినారేమో. మరి యేసు ప్రభుకి అంతా తెలుసు కదా, అంతరింద్రియములను పరీక్షించే దేవుడు. మరి తల్లి అడుగుతుంది, పిల్లల తట్టు చూసి యేసు ప్రభు అంటున్నాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోంది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగగలమని వాళ్ళు అంటారు. నేను త్రాగబో గిన్నె అంటే ఆ గిన్నె శ్రమల గిన్నె, హింసల గిన్నె. అప్పుడు యేసుప్రభు అంటే నా గిన్నెలోనే త్రాగుదురు కానీ నా కుడి వైపునకు నా ఎడమ వైపునకు కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. అప్పుడు అంటే ప్రభు వారికి అంటే ఈజ్ టెలింగ్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ అన్నమాట, ఆ సత్యాన్ని వారికి బోధిస్తున్నాడు. అధికార దాహం మీకు ఉండకూడదు. తక్కిన 10 శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి మరి ఈ సంభాషణ వింటున్నారు. ఎవరు వింటున్నారు? ఇంకా 12 మందిలో ఇంకా 10 ఉన్నారు కదా మిగిలి, వాళ్లకు ఈ సంభాషణ విన్నప్పుడు ఈ యాకోబు యోహాను ఈ జెబెదయి సలోమి కుమారుల మీద చాలా కోపం వచ్చిందన్నమాట. మంచి ముఖ్యమైన ఆసనాలు వీరు కొట్టేస్తే మా పని, మా పని ఏంటి? కుడికి ఎడమకు యేసుప్రభు పక్కన కూర్చుంటే మేము 10 ఎక్కడ పోవాలి? సహజమే, ఆ కోపం కూడా సహజమే. బట్ న్యాచురల్ ఎనీవన్ విల్ గెట్ యాంగ్రీ. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇంతకాలం 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి యేసయ్య మాటలు విని యేసు సన్నిధి అనుభవించి కూడా వీళ్ళలో ఆ అహం అనేది ఇంకా పోలేదు. ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, ఎవడు గొప్ప. అంటే అందుకే ప్రభు వారిని అన్నాడు, మీరు సేవ చేయాలంటే మీరు మొట్టమొదట కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి, లేకుంటే మీరు సేవలో ఓడిపోతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. అప్పుడే మీరు మరి యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండగలరు. పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే మన కోరికలు కూడా పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి. అధికారం కొరకు దాహం. యేసుప్రభు ఒక మాట చేస్తున్నాడు మంచి పని, 25 వచనం చూడండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వము చేయదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియను. అన్యజనుల విధానం కాదు దేవుని పిల్లల విధానం, ఈ లోక రాజ్యంలో ఉన్న విధానాలు కాదు పరలోక రాజ్యానికి సంబంధించిన విధానాలు. ఈ లోకరీతిగా అయితే గొప్పవారు తక్కువ వారిని ఏల్తారు, ధనమున్నవారు పేదవాళ్ళను అణిచివేస్తూ ఉంటారు. కానీ యేసు రాజ్యంలో విధానాలు ఏంటి అంటున్నాడు 26 మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పి ప్రాణం పెట్టాలి మీరు అంతే. అప్పుడు నేను అనుకుంటా ఈ మాటలన్నీ కూడా విత్తనాల్లాగా ఈ శిష్యుల హృదయంలో నాటబడ్డది. అందుకే వారందరూ కూడా హతసాక్షులుగా మారిపోయినారు. యాకోబు యోహాన్లో మీరిద్దరూ ఈ సలోమి కుమారులు
యాకోబు యొక్క శిరచ్ఛేదం జరిగింది. అపొస్తలగారి 12వ అధ్యాయం మీరు చూసినప్పుడు అంటే యాకోబు ఎవరి కొరకు తన ప్రాణాలు పెట్టినట్టు ప్రభు కొరకు అంటే అంత వీర మరణం. మనం అనుకుంటాము అయ్యో ఆ తల్లి ప్రార్థన చేసింది కానీ ఈ తలకైపోయే పని ఎందుకు అయిందని, కానీ యేసు ప్రభు కొరకు బ్రతికిన ప్రభు మహిమార్థం, యేసు ప్రభు కొరకు మన ప్రాణాలు అర్పించిన అది ప్రభు యొక్క మహిమార్థం. అందుకే పౌలు అంటాడు వెదర్ ఐ లివ్ ఫర్ గాడ్, వెదర్ ఐ డై ఫర్ గాడ్, వెదర్ ఐ లివ్ ఆర్ డై ఇట్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమే. అందుకే అంటాడు కదా బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే కూడా నాకు లాభమే. అంటే అలాంటి వీర మరణము యాకోబు పొందినాడు. ఆమె ప్రార్థన యొక్క ఫలితం మనం చూస్తాం. యేసుప్రభు యొక్క సింహాసనం దగ్గర ఉండేవారు, హతసాక్షులకి ఆ యొక్క ఆధిక్యత ఉందంట. యోహాను గురించి మనం ప్రకటన గ్రంథం, యోహాను ఎంత గొప్ప వ్యక్తి అయిపోయినాడు, ప్రకటన గ్రంథం రాసినాడండి. ప్రకటన గ్రంథం ఎవరు ప్రసంగం కూడా చేయరు, చెప్తే అర్థం కూడా కాదు జనాలకు, కానీ రాసింది ఎవరో తెలుసా? యోహాను. యేసు రొమ్మున ఆనుకొని యేసు జ్ఞానమంతా పొందుకున్నాడు. తల్లి యొక్క ఆశ నెరవేరు అంటే ప్రకటన గ్రంథం అంటే పరలోక మర్మాలు, యేసుప్రభు యొక్క రెండవ రాకడ, యుగ సమాప్తి, వీటన్నింటి గురించి దివ్యమైన దేవుని దర్శనం పొందినాడు. ఆయన మరి ఏ విధంగా పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉంచబడినాడు, వృద్ధాప్యం వరకు కూడా పరవాసిగా ఉన్నట్టు వాక్యంలో చూస్తున్నాం. ప్రకటన 1:9 చూడండి, మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతేని. హల్లెలూయా. అంటే యేసు యొక్క జీవితాన్ని దగ్గరగా చూసినాను, యేసు యొక్క శ్రమలను నేను చూసినాను, యేసు యొక్క సహనాన్ని నేను చూసినాను, అట్టి యేసు యొక్క శిష్యును గూర్చిన సాక్ష్యము నిమిత్తం నేను పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. టు సఫర్ ఫర్ క్రైస్ట్ అనమాట, అంటే యేసు నిమిత్తము శ్రమలు అనుభవించడానికి తను తాను మరి అంతగా సమర్పించుకున్నాడు. ప్రభు కొరకు నీ ప్రాణాలు అర్పించే రీతిగా ఉంటే అది ఘనత నీకు. శ్రమల కొరకు నీ జీవితం అర్పించుకోవడం, ఎట్టి శ్రమకైనా భయపడకుండా ప్రభువుకు సాక్షిగా ఉండడమే అదే ఉత్తమమైన నీ ఘనత అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తల్లి ఇవన్నీ కోరింది, రాజ్యంలో అధికారం గలవారుగా యేసు ప్రభు కుడికి ఎడమకుండాలని కోరింది. కానీ ఆమె ఆ కోరిన కోరికల్లో ఉన్న ఆ శ్రమలు, ఆ శ్రమల ద్వారానే ఇవన్నీ లభిస్తుందనే ఆశ ఆమెకు ఆ తలంపు ఆ జ్ఞానం లేదు. అయినా ఆమె కోరినట్టే తన కుమారులు యాకోబు యోహాను ఒకరు హతసాక్షి, హీ వాజ్ ద ఫస్ట్ మార్టియర్ ఫర్ జీసస్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. హతసాక్షుల్లో మొట్టమొదటి హతసాక్షి యాకోబు, తర్వాత మరి యోహాను అయితే తన జీవితం అంతా పరవాసిగా ఆత్మలో పరవశుడై యేసుతో లీనమై యేసు యొక్క దర్శనాన్ని, ప్రకటన గ్రంథాన్ని, యోహాను సువార్తను, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను ఇవన్నీ రాసింది యోహాను భక్తుడే. తప్పకుండా ఆమె ప్రార్థనలకు జవాబు వచ్చినట్టే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు మీరు గమనించాలి, తప్పకుండా నీ బిడ్డల కొరకు నువ్వు చేసే ప్రార్థన దేవుడు తన చిత్త ప్రకారం తప్పకుండా నెరవేరుస్తా. వెన్ యూ హ్యావ్ ఎ హోలీ ఇంటెన్షన్, ఎ ప్యూర్ ఇంటెన్షన్, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు. బిడ్డలేదో ఈ లోకరీతిగా గొప్పవారు కావాలని కాకుండా దేవుళ్ళ గొప్పవారు కావాలి ప్రభువా. మొదట ఆయన నీతి రాజ్యం వెతికితే మనకు కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు కదా. కాబట్టి నా బిడ్డలు దైవ భయం కలిగి ఉండాలి, వారు కీడులో పడకూడదు, సాతాను యొక్క శోధనలకు గురి కాకుండా నా బిడ్డలను కాపాడు దేవా అని ప్రార్థన చేస్తున్నాం. నీతి మార్గాల్లో నా పిల్లలు నడిపించమని ప్రార్థన, నీ ఆత్మను నా సంతానం మీద కుమ్మరించమని ప్రార్థన, వారికి ఈ లోకంలో ఏ కొదు ఉండొద్దని, వారిని పరిశుద్ధాత్మతో నింపమనే ప్రార్థన, వారు సేవకులు కావాలనే ప్రార్థన, వారి ఇతరులకు సువార్త చాటించాలనే ప్రార్థన, వారికి మంచి ఆరోగ్యం కావాలనే ప్రార్థన, ఆయుస్సు కావాలనే ప్రార్థన, ఏ ఉపద్రవంలో ఏ హానిలో వారు చిక్కుకోకూడదనే ప్రార్థన, ఏ కీడులో పడకూడదనే ప్రార్థన, వారు యేసు ప్రభువును వారి హృదయంలో అంగీకరించి సత్య మార్గంలో నిలవాలనే ప్రార్థన, ఇవన్నీ చక్కని ప్రార్థనలు దేవుడు వినకుండా ఉంటాడా? ఎప్పుడు ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలకు మంచి జతలు కావాలని, వారి కుటుంబ జీవితం కట్టబడాలని తల్లి ఎంత కోరుతుంది కదా, తన బిడ్డ తన కుమారుడు కుటుంబంలో సమాధానంగా ఉండాలని ఆశ. వారు నెమ్మదిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మలో ఆనందించాలి, దేవుని కలిగి బ్రతకాలి, ఇవన్నీ ఉత్తమమైన కోరికలు.
మనం కోరిన కోరికలు పవిత్రంగా మరి యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని మరి వాక్యం మనకు సెలవిస్తుంది దేవుడు తన మాటను నెరవేరుస్తాడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు మాట తప్పడానికి మానవుడు కాడు తలలు వంచండి ప్రార్థన చేసుకో మరి ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు చెల్లిస్తున్నావు నువ్వు పలికిన మాటలు నీ బిడ్డలకు నేను అందించినాను నీ మాటలు గతింపవని సెలవిచ్చిన దేవుడు తండ్రి ఒక తల్లి నీ పాదాల దగ్గరికి వచ్చి తన బిడ్డల కొరకు అడిగిన ఆ ప్రార్థన సలోమి యాకోబు యోహాన్ల కొరకు ఓ ఆమె నీ దగ్గర వచ్చి మోకాళ్ళు నీ నమస్కారం చేసి నిన్ను ఆరాధిస్తూ అడిగిన ఆ ప్రార్థన మేము ఈరోజు ధ్యానించినాము ఒక తల్లి పెట్టిన మొరకు తప్పకుండా జవాబు ఉన్నదని ప్రభు ఓ తండ్రి చేసిన ప్రార్థన కూడా జవాబు పొందుకున్నాడని మేము చూసినాము ప్రభు మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్న వారు ఎంతోమంది తల్లిదండ్రులు రొమ్మగొట్టుకుని ఏడుస్తున్నారు తల బాదుకుంటున్నారు పిల్లల గురించి నాయన నాయన వారికి మంచి భవిష్యత్తులు మీరు దయచేస్తారు నాయన చాలామంది తల్లిదండ్రులు పిల్లల వివాహం కాలేదని ఉన్నారు తండ్రి కొన్ని విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానాలన్నీ మా బిడ్డల మీద నెరవేర్చండి ప్రార్థిస్తున్నాం మా సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించమని మాకు పుట్టిన వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి ఆమె దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించుగాక మన పిల్లలందరినీ దేవుడు బహుగా దీవించును గాక ఆమేన్.